అద్దం చూపెట్టాలి కదా సార్. 55 ఏళ్ళు పరిపాలించే అవకాశం ఇచ్చినప్పుడు సాగునీరు ఇవ్వలేని అసమర్థులు, తాగునీరు ఇవ్వలేని అసమర్థులు, కరెంటు ఇవ్వలేని అసమర్థులు వాళ్ళ అసమర్థత గురించి చెప్తే ఉలిక్కిపడ్డం ఎందుకు అధ్యక్ష? అధ్యక్ష ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది మొదటి రోజు, ఇది మొదటి రోజు అధ్యక్ష. మొదటి రోజే ఇంత ఉలిక్కి పడితే ఎట్లా అధ్యక్ష? మొదటి రోజు ఇంత భయపడితే ఎట్లా? ఒక్కొక్క మంత్రి గారు లేసప్పుడే, ఒక్కొక్క మంత్రి గారు లేసప్పుడే ఉలిక్కిపడి మాట్లాడుతున్నారు. అంత భయం ఎందుకు సార్? అంత భయం ఎందుకు సార్? అధ్యక్ష నిర్మాణాత్మక సూచనలు చేయాలన్నారు భట్టి గారు, వి వెల్కమ్ ఇట్. కానీ మీరు నిర్మాణాత్మకమైన గవర్నర్ ప్రసంగం ఉంటే, విధ్వంసంగా ఉండకపోతే, వాస్తవాలు చెప్తే మేము కూడా వాస్తవాలు చెప్పేటోళ్ళం. మా అధ్యక్షుడు స్పష్టంగా చెప్పారు, కొత్త ప్రభుత్వం వచ్చింది తొందరపడకండి, ఒక 3 నెలలు సమయం ఇద్దాం, అట్టర్ఫ్లాప్ అవుతారు ఎట్లాగూ, కానీ 3 నెలలు సమయం ఇద్దాం. ఎందుకంటే అధ్యక్ష చాలా చెప్పింది, చెప్తా అది కూడా చెప్తా, పాపం వాళ్ళ సభ్యుడే వాళ్ళని నిరికిస్తాడు. అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో, అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే ఏంది అధ్యక్ష కాంగ్రెస్ పరిపాలన? బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ ఆనాడు ఇదే కదా అధ్యక్ష. మొత్తం ప్రజలు వలసలుపోయే దుస్థితి, రైతులు మొగులు దిక్కు చేసే దుస్థితి, మొత్తంగా ఆఖరికి ఇవాళ అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే గంజి కేంద్రాల అధ్యక్ష. ఇందిరమ్మ రాజ్యం అంటే గంజి కేంద్రాలు, ఆకలి సావులు, ఎన్కౌంటర్లు తప్ప ఏముండే అధ్యక్ష? ఇది గొప్పగా చెప్తున్నారు అధ్యక్ష. ఆ రోజుల్లో ప్రాజెక్టులు కట్టకున్నా, పైసలు తరలించకపోయిన ఆంధ్రాకి మౌనంగా మంగళహారతులు పట్టింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కాదా అధ్యక్ష? ఆనాడు మేము రాజీనామాలు చేస్తుంటే, గొంతు చించుకుంటుంటే, పేగులు దిగేదాకా కొట్లాడుతుంటే, పదవుల కోసం పెదవులు మూసుకున్నది ఎవరు అధ్యక్ష? ఇలా బాగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇంకొక మాట చెప్తా ఉన్నా, ఇదే శాసనసభ అధ్యక్ష తెలంగాణ పదం నిషేధిస్తే ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడిండ అధ్యక్ష. ఇదే శాసనసభలో అధ్యక్ష అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, మా హరీష్ రావు గారు లేచి మాకు నిధులు ఇవ్వరా అని అడిగితే, ఒక్క పైసా అయ్యా, ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నప్పుడు ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడిండ సార్? ఇలా బాగా మాట్లాడుతున్నారు, పదవుల కోసం పెదవులు మూసిన చరిత్ర ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులదే. అందులో 2 అభిప్రాయం కూడా అవసరం లేదు అధ్యక్ష. అధ్యక్ష ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ఎందుకంటే మీరు నాకు రెస్క్యూకి రావాలా? మేము ప్రధాన ప్రతిపక్షం, 39 మంది ఉన్నాం ఇక్కడ, మాటికి ఒక్కసారి ఇంటర్ఫియర్ చేస్తే మాకు కూడా సమయం ఇవ్వాలా మీరు? మాకు కూడా 4 సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. మాటికి మంత్రి గారు చెప్పడం ఏంటండి? సమాధానం చెప్పలేరా అధ్యక్ష? అంత భయం ఎందుకు? సమాధానం చెప్పలేరా సార్? వీళ్ళు చెప్పమనండి సార్, మా రిప్లై అయిపోయిన చెప్పమనండి అధ్యక్ష. అధ్యక్ష గౌరవ సభ్యులు, అధ్యక్ష సార్ ఇది ఎందుకంటే అధ్యక్ష స్పీకర్ సార్ గౌరవ్ కేటీఆర్ గారు, బ్రదర్ ప్లీజ్, నేనేం మిమ్మల్ని క్రిటిసైజ్ చేయట్లేదు, కూర్చో, ఒక్కడే నేను ప్లీజ్ నేనే మిమ్మల్ని క్రిటిసైజ్ చేయట్లేదు, దయచేసి ఒక్క నుంచి. గౌరవ్ ప్రశాంత్ రెడ్డి గారు అధ్యక్ష, కూర్చో. అధ్యక్ష ఒకటే నిమిషం అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు సీనియర్ శాసనసభ్యులే, వారు బాగా తెలుసు సభా వ్యవహారాలు కూడా. మనం గతంలో కూడా ఈ విషయాన్ని చర్చించాం అధ్యక్ష, గత 55 ఏళ్ళ మీరు ఏం చేశారు అని పదే మాట్లాడుతూ ఉన్నారు, పోయి ఇంతకుముందు కూడా మాట్లాడారు. ఏం చెప్తా ఉన్నంటే, 55 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో పాలన, దానికంటే బాగా చేసుకోవచ్చనే అది వద్దనుకొని మనం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం. మనం రిలేటివిటీ ఎప్పటి నుంచి తీసుకుంటామంటే 2014 నుంచే తీసుకుంటాం. కూర్చోండి ఒక నిమిషం చెప్పలేండి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది బాగలేదని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సకల జనం సమ్మె చేస్తే, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా, కౌశిక్ రెడ్డి గారు కూర్చోండి, పెద్ద రాష్ట్రంలో మంత్రులు ఉంటే కూడా రాజీనామా చేసి మంత్రులందరూ కూడా తీర్మానం చేసి
ఈ సభలో ఉన్నటువంటి కాంగ్రెస్ శాసనసభ్యులు కూడా అందరూ తీర్మానం చేసి ప్రత్యేక రాష్ట్రం కావాలని కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి శ్రీమతి సోనియా గాంధీ గారి దగ్గరని కలిసి సభలో సరిపోయేంత బలం లేకపోయినప్పటికీ సభలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒప్పించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ ఆలోచన ఉంది కాబట్టి ఇచ్చింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత సంపదతో కూడినటువంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే పదేళ్లు బాగు చేయాల్సింది పోయి 5 లక్షల కోట్ల అప్పు చేసి వాళ్ళ అప్పులు రాష్ట్రంగా మార్చిన మీరు అప్పుడు బాగాలేదు ఇప్పుడు బాగాలేదు అంటారు. బాగుండాల్సింది 10 ఏళ్ళ నుంచి చేయాల్సింది మీరు. ఆ రోజు గతంలో డిప్యూటీ సీఎం గారు కేసీఆర్ కూడా అందులో మంత్రిగా ఉన్నారు. అవన్నీ బాగలేదని అనుకున్నప్పుడు అందరం కలిసి తీర్మానం చేసి తీసుకొచ్చుకుంటాం. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పాలన గురించి అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలి. కానీ మాట్లాడితే పాద మాట్లాడుకుంటే పాద మాట్లాడే వీళ్ళందరూ రాజీనామా ఎందుకు చేస్తా అన్నారు. పార్లమెంట్ లో వాళ్ళందరూ కొట్లాడుతా అన్నారు. వాళ్ళందరూ పేపర్ స్ప్రే తింటారు. మిగతా వాళ్ళు ఎందుకు రాజీనామా చేస్తారు? అది బాగాలేదని కదా తెచ్చుకుంది. తెచ్చుకున్న దాంట్లో మీరెంత బాగా చేశారో చెప్పాలి. కానీ ఏం చేశారు? పట్టుమని ఏమైనా గోదావరిలో ఒక చుక్క నీళ్లు తెచ్చారా? కృష్ణానదిలో ఒక చుక్క నీళ్లు తెచ్చారా? ఏం చేయలేదు కదా. లక్షల కోట్లు వృధా చేశారు కానీ ఒక్క ఎకరానికైనా అదనంగా ఆయకట్టు నీళ్ళు ఇచ్చారా? ఒక్కడికైనా ఉద్యోగాలు ఇచ్చారా? ఒక్కడికైనా ఒక ఇందిరా ఇల్లు ఇచ్చారా? ఒక్కడికైనా ఏదైనా చేశారా ఈ రాష్ట్రంలో? అంటే ఏమి లేదు. అది చెప్పండి. మేము చెప్పింది అదే. ధనంతో కూడిన సంపదతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఇస్తే 10 ఏళ్ళు విధ్వంసం చేశారు. ఇవాళ విధ్వంసం చేయడం కాదు, స్వేచ్ఛ లేకుండా చేశారు. ఇవాళ్ళే వాళ్ళకి స్వేచ్ఛ వచ్చినట్టు తీర్పిచ్చారని చెప్పాము. దాని గురించి మాట్లాడండి 10 ఏళ్ళ నుంచి. గౌరవ అధ్యక్ష, మా బట్టన్న కూడా ఇంత ఆవేశపడతాడు అనుకోలేదు అధ్యక్ష. ఎందుకంటే వారికి వాస్తవాలు తెలుసు. వాస్తవాలు తెలిసి కూడా ఇంత ఆవేశపడి అధ్యక్ష, గావు కేకలతో పెడబొబ్బలతో నోటికి గొంతు పెంచి అరిస్తే, గొంతు పెంచి దాడి చేస్తే, మందబలంతో శాసిస్తాననుకుంటే వాస్తవాలు వాస్తవాలు కాకుండా పోవు సార్. పాలమూరులో గంజి కేంద్రాలు వాస్తవం. పాలమూరులో గంజి కేంద్రాలు వాస్తవం. తెలంగాణలో నెత్తురు బారిన నేలలు వాస్తవం. నెర్రెలు బారిన నేలలు వాస్తవం. కరెంటీ అని మాట వాస్తవం. 14 లక్షల వలసలు వాస్తవం. అధ్యక్ష, ఇవన్నీ కాంగ్రెస్ పాలనకు తార్కాణాలు అధ్యక్ష. నేను చెప్పడం లేదు అధ్యక్ష. అధ్యక్ష ఎవరో కాదు అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన రికార్డు అసెంబ్లీలో. అధ్యక్ష, కాంగ్రెస్ పరిపాలన గురించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వారి మాటలు చెప్తా అధ్యక్ష. అధ్యక్ష వారు చెప్పినారు రేవంత్ రెడ్డి గారు, ఇది 2014 25 జూన్ అధ్యక్ష. వారి మాటలు నేను కోట్ చేస్తా ఉన్నా అసెంబ్లీ రికార్డు అధ్యక్ష. నేను చదువుకోవడానికి హైదరాబాద్లో ఉంటే నా తండ్రి గారు చనిపోతే మా గ్రామానికి పోయినాను. పద్ధతి ప్రకారం దాన సంస్కారాలు అయిన తర్వాత స్నానం చేసి ఇంటికి పోవాలి. ఎండాకాలం వస్తే ఏ బావిలో కూడా రోజుల తరబడి ఈత కొట్టినామో ఆ బావి ఎండిపోయింది. బోర్ దగ్గర పోయి స్నానం చేద్దాం అనుకుంటే కరెంట్ లేదు. నాకున్న పరిచయాలతో కరెంటే ఇస్తే బోర్ల నుంచి నీళ్ళు వస్తలేవు. స్నానం చేయవలసిన సమయంలో నెత్తి మీద నీళ్లు చల్లుకొని ఇంటికి వచ్చినాం అధ్యక్ష. తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యం కావడానికి కారణం కాంగ్రెస్ పాలకులు అన్న విషయం ఇప్పుడు అర్థమైంది అధ్యక్ష. ఇది నేను కాదు అధ్యక్ష, రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. మీ ముఖ్యమంత్రి గారే చెప్పినారు అధ్యక్ష, నేను చెప్పడం కాదు. నేనేమంటున్నా అధ్యక్ష, మీరు దాచేస్తే దాగని సత్యాలు చరిత్ర. అధ్యక్ష, ఇట్లా నిమిషానికి ఒకసారి ఇంటరప్ట్ చేస్తే ఎట్లా అధ్యక్ష? ఇంత ఆవేశం ఎందుకు బట్టన్న? బట్టన్న అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు తర్వాత, మీకెందుకు బాధ? బట్టి గారు ఇంత బాధపడితే కష్టం, ఇంత బాధపడితే కష్టం. ఇందిరమ్మ పాలన గురించి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఇది. ఇంకా చాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు, చెప్పమని చెప్తా అధ్యక్ష. దిస్ ఇస్ నాట్ రైట్ సార్. అధ్యక్ష, యూ హ్యావ్ టు కమ్ టు మై రెస్క్యూ. దిస్ ఇస్ నాట్ రైట్ అధ్యక్ష. ఇదేం అధ్యక్ష? అధ్యక్ష, సీఎం గారు సీఎం గారు సమాధానం చెప్తారు అధ్యక్ష? గౌరవ్ కేటీఆర్ గారు ఎన్నిసార్లు ఇస్తారు సార్? మరి మేము కూడా లెక్క చూడాలా. 39 మందికి అధ్యక్ష, మనం తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మాట్లాడుతూ ఉన్నాం. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ వ్యవహారాలు కాదు. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ కాదు ఇది. ఇది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర శాసనసభ. ఈ శాసనసభ ఈ రాష్ట్రానికి సంబంధించి 2014 జూన్ 2 నుంచి మొదలైంది. 2014 నుంచి ఈ రాష్ట్రంలో తీసుకున్న చర్యలు, జరిగిన ఖర్చులు, చేసిన అభివృద్ధి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, వాటి గురించి మనం మాట్లాడుకోవాలి.
గతం అంతా బాగాలేదనే కదా అందరు కలిసి కొట్లాడి ఏకగ్రహంగా తీర్మానం చేసి తెలంగాణ రాష్ట్రం ఇంకా అది చూపించి నేను వాళ్ళతో పోటీ పడతా అంటే నువ్వు కూడా వాళ్ళతో పోటీ పడితే నువ్వు కూడా అట్టే పో మరి. ఏడెందుకు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడండి సార్. అధ్యక్ష మాట్లాడండి. అధ్యక్ష ఇందిరమ్మ పాలన అంటే 84 వరకు ఇందిరమ్మ పాలన ఉండే సార్. మరి ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం అంటే మరి ఇందిరమ్మ పాలన అది గుర్తు చేయాలి కదా సార్. ఇందిరమ్మ పాలనలో గంజి కేంద్రాలు ఉండేది గుర్తు చేయాలి. ఇందిరమ్మ పాలనలో కరెంటు లేనిది గుర్తు చేయాలి. ఇందిరమ్మ పాలనలో నిర్బంధాలు గుర్తు చేయాలి. ఇందిరమ్మ పాలనలో నియంతృత్వం గుర్తు చేయాలి. ఇందిరమ్మ పాలనలో ఎమర్జెన్సీ రోజులు గుర్తు చేయాలి. ఇందిరమ్మ పాలనలో ఆర్టికల్ 365ని ఎట్లా యూజ్ చేసి ప్రజాస్వామికంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను రద్దు చేసినో గుర్తు చేయాలి. ఇందిరమ్మ పాలనలో ఎట్లా ముల్కీ రూల్ను తుంగలో దొక్కినో గుర్తు చేయాలి. ఇందిరమ్మ పాలనలో ఎట్లా రాష్ట్ర ప్రభుత్వాలను ఒక నియంతలాగా శాసించినో గుర్తు చేయాలి. ఇందిరమ్మ పాలనలో ఎట్లా ఇంటింటికి తాగునీళ్ళు ఇవ్వలేని దుస్థితులనో గుర్తు చేయాలి. ఇందిరమ్మ పాలనలో ఎట్లా అయితే గరీబీ అటావో అని నినాదం ఇచ్చి మర్చిపోయినో గుర్తు చేయాలి. రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకున్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారిని గుర్తు చేసుకున్నప్పుడు వారు తప్పకుండా మేము కూడా అన్ని చెప్పాలి కదా సార్. పోతిరెడ్డి పాడుకు పొక్కదవి నీళ్లు తీసుకుపోతుంటే హారతులు పట్టిన వాళ్ళ సంగతి చెప్పాలా? హంద్రీనివాకు హారతులు పట్టిన వాళ్ళ సంగతి చెప్పాలా? తెలంగాణకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కరి సంగతి చెప్పాలా? కేవలం సెలెక్టివ్గా తలుచుకుంటాం, ఇందిరమ్మ పేరు అవసరం వచ్చినప్పుడు తలుచుకుంటాం, లేకపోతే తలుచుకోమంటే ఎట్లుంటుంది అధ్యక్ష? కాబట్టి తప్పకుండా చెప్పాలా. చరిత్ర అనేది దాస్తే దాగేది కాదు అధ్యక్ష. ప్రగతి భవన్కు పోయి అక్కడ కేసీఆర్ గారి పేరు మీద మట్టి పోయంగానే చరిత్ర మరుగున పడిపోదు అధ్యక్ష. తప్పకుండా వాస్తవాలుగానే ఉంటాయి. వాస్తవం ఏంది అంటే 50 ఏండ్ల గోస తర్వాత కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు కేసీఆర్ తెలంగాణకు, తెలంగాణ తల్లిని దాస్య శృంఖలాలు తెంచిన కొడుకు కేసీఆర్ గారు అధ్యక్ష. ఇవాళ వారు మాట్లాడినారు గవర్నర్ గారు, మార్పు మొదలైంది, నిర్బంధం పోయింది అన్నారు. అవును అధ్యక్ష, మార్పు మొదలైంది, నిర్బంధం పోయింది. ఎప్పుడు పోయింది అధ్యక్ష నిర్బంధం? జూన్ 2, 2014 నాడు దాస్య శృంఖలాల నుంచి. శ్రీశ్రీ గారు చెప్పినారు అధ్యక్ష, బానిసకొక బానిస అని. దరిద్రం ఏంటంటే అధ్యక్ష, గతంలో మనల్ని పీడించిన వాళ్ళు పోయినారు, కానీ వాళ్ళ పేర్లు తెలుసుకునే వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు అధ్యక్ష. అది బానిసకొక బానిస అంటే కదా అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు గత పదేళ్ళని మాట్లాడుతున్నారు. చెప్తాం అధ్యక్ష, విద్యుత్ సంస్థల గురించి చెప్తాను, ఇంకా చాలా విషయాలు చెప్తాను. మధ్యలో వారే ఇప్పుడు ఒక 15 నిమిషాలు డిస్టర్బ్ చేశారు, మీరు లెక్క రాసుకోవాలి. మీరు కూడా, మేము 39 మంది ఉన్నాం, వాళ్ళు 64 మంది ఉన్నారు, మిడిసిపడుతున్నారు అధ్యక్ష. ఎంత అధ్యక్ష తేడా? 1.85% ఓటు మాత్రమే. 1.85% అధ్యక్ష, ఈ రకమైన మిడిసిపాటు మంచిది కాదు. కేటీఆర్ గారు, సబ్జెక్ట్ డీవియేషన్ కాకుండా నేనేం అవ్వలేదు సార్, ఆయన చెప్పిన దానికే చెప్తున్నా. మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు అంటే చెప్తున్నా అధ్యక్ష, ఎక్కువ తేడా ఏం లేదు సార్, మిడిసిపాటు వద్దని చెప్తున్నా సార్. అధ్యక్ష, నీళ్లు, నిధులు, నియామకాలు, ఇది మా ఉద్యమ నినాదం. దాన్నే అధ్యక్ష వారు సమాధానం ఎట్లాగో చెప్తారు, చెప్పండి సార్. సమాధానం ఎట్లాగో చెప్తారు? లీడర్ ఆఫ్ ది హౌస్. స్పీకర్ సార్, కొంతమంది ఎన్ఆర్ఎస్కి ప్రజాస్వామిక స్ఫూర్తి అర్థము అవగాహన కాదు. మనం ప్రయత్నం చేసినా కూడా వారు తెలుసుకునే ప్రయత్నం చేయరు. ప్రజాస్వామ్యంలో 49కి 0 వాల్యూ ఉంటుంది, 51కి 100% వాల్యూ ఉంటుంది. ఎందుకంటే 51% ఓట్లు, 51% నెంబర్ ఉన్నవాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, 49% ఉన్నవాళ్ళు ప్రతిపక్షంగా కూర్చొని ప్రభుత్వం తీసుకునే పరిపాలనలో నిర్ణయాలను, శాసనాలను సహేతుకంగా విశ్లేషించి సలహాలు, సూచనలు ఇస్తారు. సలహాలు, సూచనలు ఒకవేళ ప్రభుత్వము పెడచెవిన పెడితే నిరసనలు, ధర్నాలు, రాస్తారోకలు చేస్తారు. అవసరమైతే ఆమరణ నిరాహారదీక్షలు చేసిన కూడా సందర్భాలు ఉన్నాయి. ఆ స్పిరిట్ను తీసుకోవాలి తప్ప, వాళ్ళు 64 ఉన్నారు, మేము 39 మంది ఉన్నాం, మేము అచ్చోసిన ఆంబోతులు లాక్కున్నాం, మేము పోడియంలోకి వచ్చి కుస్తీలు కొట్లాడతాం, ఈ రకమైన భాష వారి గౌరవానికి కానీ ఈ సభను నడిపించుకోవడానికి కానీ సహకరించదు. రెండవ అంశం,
పదే పదే గత పాలన గురించి, గత ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్నా. నేను సరే వారు ఏం మాట్లాడతారో మొత్తం విన్నాక రిప్లై చేద్దాం అనుకున్నాను. కాకపోతే నా రిప్లై కోసం వారు తహతహలాడుతున్నారు. గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. సింగిల్ విండో డైరెక్టర్గా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి ఓడిపోయిందే చంద్రశేఖరరావు. గత పాలనలో ఎంపీగా గెలిపించిందే కాంగ్రెస్ పార్టీ. గత పాలనలో షిప్పింగ్ మినిస్టర్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రి ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అంతెందుకు ఇక్కడ సభ్యుడు ఉన్నాడు, వారు కూడా వారి కుటుంబ సభ్యులే. ఎమ్మెల్యే కాకుండానే మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నిక చేయడానికి సహకరించిందే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వాళ్ళు ఏ పేరైతే వినోద్ అనుకుంటున్నారో ఆ రాజశేఖర రెడ్డి గారే ఆ మంత్రివర్గంలోనే గత ఆర్థిక శాఖ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే పదవి లేకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వమే దేశానికి బలమైన నాయకత్వం అని అందులో పనిచేసిండ్రు. రెండో మూడవది పోతిరెడ్డి పాడు పొక్క పెద్దది చేసినప్పుడు కీర్తిశేషులు నాయన్ నరసింహారెడ్డి గారు కడప జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆ రోజు కొట్లాడింది పోతిరెడ్డి పాడు మీద కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి గారు. పోతిరెడ్డి పాడు పొక్క పెద్దది చేసినప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు ప్రాణత్యాగాలు చేస్తామని ఎవరు కొట్లాడలే, ఎవరు మాట్లాడలే. సొంత పార్టీ సొంత ప్రభుత్వం ఉన్న తెలంగాణ ప్రజల హక్కులను భంగం కలిగించొద్దు. కృష్ణానది జలాలలో మా వాటా మాకు ఉండాలి, మా వాటాను ఎవరు తీసుకెళ్ళినా మేము ఒప్పుకోము అని కొట్లాడింది ఆనాటి నాయకుడు పి జనార్దన్ రెడ్డి గారు మాట్లాడిండ్రు తప్ప వీళ్ళు కాదు. కాబట్టి ఈరోజు వీళ్ళందరూ ఏ పాలకుల గురించి మాట్లాడుతున్నారో ఆ పాలకులు ఇప్పుడు మాట్లాడుతున్న పెద్దలు ఎట్లా ఎమ్మెల్యేలు, వాళ్ళ తండ్రి గారి గురువైన చంద్రబాబు నాయుడు గారి పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ మద్దతుతో ఆ కడువ కప్పుకొని సిరిసిల్లలో కష్టపడి పనిచేసి నిర్మించుకున్న చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు కేకే మహేందర్ రెడ్డి అక్కడ పార్టీని నిర్మించుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాల నుండి నిలబడి కొట్లాడితే ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలయబుల్ ఇండియన్ కింద మేనేజ్మెంట్ కోటాలో ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకొని అక్కడ ఆ కేకే మహేందర్ రెడ్డి గారిని అన్యాయం చేసి ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు. కాబట్టి ఈరోజు గతం గురించి అధ్యక్ష ఒకవేళ వాళ్ళకు అంతగా గతం గురించి చర్చించాలనే ఆలోచన ఉంటే ఒకరోజు మొత్తం తమరు సమయం ఇవ్వండి. తప్పకుండా జూన్ 2, 2014 కంటే ముందు జరిగిన 55 సంవత్సరాల పరిపాలన మీద సంపూర్ణమైన చర్చ ఇక్కడ పెడదాము. ఈరోజు ఇక్కడ జరుగుతున్న చర్చ జూన్ 2, 2014 నుంచి జరిగిన పరిపాలన, చేసిన విధ్వంసము, నాయకత్వం యొక్క వ్యవహార శైలి మీద మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాము. కాబట్టి వారికి గతం గురించి చర్చించాలనే కోరిక ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. గతంలో జరిగిన పరిపాలనలో ఇక్కడున్న వాళ్ళకి చాలామందికి పాత్ర లేకపోవచ్చు, కానీ అక్కడున్న వాళ్ళకు చాలామందికి పాత్ర ఉంది. ప్రత్యక్షంగా మంత్రులు చేసిండ్రు. అక్కడున్న నాగేందర్ గారు, ఆ పక్కనున్న శ్రీనివాస్ యాదవ్ గారు, ఆ పక్కనున్న హరీష్ రావు గారు, అక్కడున్న కడియం శ్రీహరి గారు, ఆ పక్కనున్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ఆ పక్కనున్న గంగుల కమలాకర్ గారు, అన్ని పేర్లు మొత్తం అన్ని లిస్టు చదువుతా. వీళ్ళందరూ కూడా ఈరోజు వారు ఏదైతే పాపాలు జరిగినాయి అంటుండ్రో ఆ పాపాలలో సంపూర్ణమైన భాగస్వామ్యం వాళ్ళదే ఉన్నది. వరంగల్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లకు ఎవరి కారణమని చర్చ ఉంది అధ్యక్ష? ఈరోజు వారే మాట్లాడుతున్నారు ఏమని గవర్నర్ ప్రసంగంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే పొందుపరిచిందని.
చాలా సీనియర్గా పనిచేసినారు మంత్రులుగా. గవర్నర్ గారి ప్రసంగము, పార్టీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోను మంత్రివర్గంలో చర్చించి మా ప్రభుత్వం యొక్క భవిష్యత్ కార్యాచరణను మంత్రివర్గం ఆమోదం చేసిన తర్వాతనే గవర్నర్ గారు ప్రసంగిస్తారు. పరిపాలనలో అనుభవం ఉన్న వాళ్ళు, గతంలో ఈ రకమైన నిర్ణయాలు చేసిన వాళ్ళు కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించడందుకో